వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మిహోస్ ఈ వీడియో చూస్తున్న ఐపీఎల్ సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ విడియో లింక్ డిస్క్రిప్షన్లో లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ చేశాను మీలో ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా జాయిన్ అయిపోండి డైలీ ఫ్రీగా థౌజండ్ రూపీస్ వినే కాంటెస్ట్ కూడా మాదన్ టెలిగ్రామ్ గ్రూప్ లోకి నడుస్తుంది ఇక లేట్ చేయకుండా మరి ఐపీఎల్ ఐపీఎల్లో హోరీ మ్యాచ్ ద బెస్ట్ రైవల్ రే అని చెప్పుకోవచ్చు బట్ కొంచెం అటు ఇటుగా అవుతుంది ఎందుకంటే ఒక టీం ఫామ్లో లేదు కాబట్టి సో ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ ట్వంటీ టూ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై నాలుగు మ్యాచ్లు ఆడింది నాలుగు ఓడిపోయింది బెంగళూరు మాత్రం అటు ఇటుగా చేసి విక్టరీ సాధించుకుంటూ ముందరకు వస్తుంది మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ కొడితే హాట్ ఫేవరెట్ గా ఏ టీమ్ గెలుస్తుంది ఏ టీమ్కి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియో అనాలసిస్ చూద్దాం సో ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి ప్యాటిల్ స్టేడియంలో జరుగుతుంది ఇక్కడ మెయిన్గా స్పిన్ బాగా తిరుగుతుంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్కి కొంచెం చేసింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్లో కనుక చూసుకుంటే సో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఏంటంటే చూడ్డానికి అన్నట్లుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం డ్రా కూడా కష్టపడినారే అనే విధానం అయితే మనకు కనిపిస్తుంది సో ఓపెనింగ్ పరంగా ఉత్తప్ప మరియు ఋతురాజ్ గైక్వాడ్ పర్పుల్ క్యాప్ హోల్డర్ అసలు ఫామ్ లో లేడు ఏం లేడు బ్యాటింగ్ ఆడడానికి కష్టపడుతున్నాడు ఋతురాజ్ గైక్వాడ్ సో లాస్ట్ సీజన్ లో ఎలా ఆరెంజ్ క్యాప్ వచ్చిందో కూడా అర్థం కావట్లేదు సో మొత్తంగా ఋతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ వస్తున్నాడు కానీ ఒక పర్ఫార్మెన్స్ అనేది అయితే కనిపించట్లేదు మరోపక్క రాబిన్ ఉత్తప్ప కొద్దిసేపు బాగా ఆడతాడు కొద్దిసేపుగా ఆడడు సో ఉతప్ప రుతురాజ్గా ఎక్కువేవాడు వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లే మొత్తం బాగా బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా చెన్నై ముందర విక్టరీ ఉంటుంది ఇక వన్ అవర్లో మనం చూసుకుంటే మోహిన్ అలీ మోహిన్ అలీ మాత్రం కీ ఫ్యాక్టర్ ఎందుకంటే ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు బౌలింగ్ బాగా వేస్తున్నాడు ఫీల్డింగ్ కూడా బాగా చేయగలుగుతున్నాడు సో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే బెంగళూరులో స్పిన్ కొంచెం క్రూషియల్గా అడలేకపోతున్నారు సో మోహిన్ అలీ లాంటి బౌలర్ స్పిన్ కరెక్ట్గా వేయగలిగితే ఈజీగా వీళ్ళు మ్యాచ్ చేతిలో పెట్టుకున్నట్లే ఇక తర్వాత అంబటి రాయుడు అంబటి రాయుడు కూడా ఒక మంచి స్టార్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు కానీ మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాడు సో మెయిన్ ఏంటంటే అంబట్ రాయుడు హిట్టింగ్ పరంగా కొంచెం కంట్రోల్ గా పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ప్రతి బాల్ కూడా బౌండరీ కొట్టాలని వస్తున్నాడు అది కొంచెం డ్రాబ్యాక్ ఇక అంతా శివం దుబే శివం దుబే బ్యాటింగ్ పరంగా ఎక్సలెంట్ ప్లేయర్ అండ్ ఎక్స్ ప్లేయర్ ఫర్ రాయల్ రిబిట్ అండ్ ఎక్స్ ప్లేయర్ ఫర్ బెంగళూర్ బట్ బౌలింగ్ పరంగా మాత్రం శివన్ దుబేన్ చాలా అంటే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటే ఓవర్లో ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు అది పెద్ద డ్రాబ్యాక్ ఇక తర్వాత రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా మాత్రం ఎక్సలెంట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం కొంచెం డ్రాబ్యాక్ అవుతున్నాడు ఒకప్పుడు మనం రవీంద్ర జడేజా బ్యాటింగ్ బౌలింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కానీ ఈసారి ఎందుకో రవీంద్ర జడేజా కొంచెం ప్యానిక్ అవుతున్నాడు అదే పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది ఇక తర్వాత మనం చూసుకుంటే తలా తలైబా ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఉన్నంత వరకు సిఎస్కేకి ఫ్యాన్ బేస్ అసలు తగ్గదు బట్ ఎంఎస్ ధోని కెప్టెన్ ఉండి ఉంటే బాగుండు ఎందుకంటే అసలు నాదంతే అంటే లైక్ ఎట్లా డిరైవ్ చేయాలో రావట్లేదు ఎందుకంటే ఎంఎస్ ధోని ఇలాంటి ప్లేయర్ని టీంలో పెట్టుకొని కెప్టెన్గా జడేజాన్ చేయడం అనేది నాకు ఇప్పటికీ నచ్చట్లేదు ఇక తర్వాత డీజే బ్రావో డీజే బ్రావో మాత్రం బౌలింగ్ పనిగా కీ ఫ్యాక్టర్ ఎందుకంటే మెయిన్గా ఎక్కువ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు బెంగళూరులో మ్యాక్సెల్ కానివ్వండి విరాట్ కోహ్లీ కానివ్వండి ఇక ఫ్యాబ్ టు ప్లసెస్ ఇలాంటి ప్లేయర్స్ అందరిని అవుట్ చేయాలంటే బ్రావో లాంటి టాక్టిక్స్ ఉన్న బౌలరే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత క్రిష్ జోర్డాన్ క్రిస్ జోటాని కూడా బౌలింగ్ వైజ్ చాలా బెనిఫిట్ అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు సో ఒక కంప్లీట్ ప్యాకేజ్ మొత్తం ఆల్రౌండర్స్తో సిఎస్కే టీం అయితే రెడీగా ఉంది బట్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం అందరూ సరే వాళ్ళు ఆడతారులే సరే వీళ్ళు ఆడతారులే అనుకుంటూ మొత్తం డ్రాబ్యాక్ చేసుకుంటున్నారు ఇక తర్వాత మనం చూసుకుంటే తీక్షణ వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే కొంచెం పర్ఫార్మెన్స్ వీక్ అనిపించాడు బట్ సెకండ్ మ్యాచ్లో కొంచెం బాగా ఆడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక చివరిగా ముఖేష్ చౌదరి ముఖేష్ చౌదరి కూడా ఎందుకంటే లెఫ్ట్ ఆమ్ ఫేస్ బౌలర్స్ కొంచెం చెన్నైకి అడ్వాంటేజ్ ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లో కూడా మనం చూసాం చాలా బాగా బౌలింగ్ చేసేవాళ్ళు బట్ ఈసారి ముఖేష్ చౌదరి కొంచెం పవర్ పులే లో ప్యానిక్ అవుతున్నాడు అదొకటి డ్రాబ్యాక్ సో మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఇలవెన్ కనుక మనం చూసుకుంటే ఉత్తపా రుతురాజ్ గైక్వాడ్ మోహిన్ అలీ అంబట్ రాయుడు శివం దుబేర్ రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని డీజే బ్రావో క్రిష్ జోడన్ తీక్షణ ముఖేష్ చౌదరి సో మొత్తం ప్లేయింగ్ లెవెన్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో యావరేజ్ గా చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వన్ ఎయిటీ ప్లస్ రన్స్ చేసుకోవాల్సిందే లేకుంటే మాత్రం కొంచెం టైట్ ఫ్యాక్టర్ అయితే ఉండబోతుంది మరి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఇలా ఎలా ఉందో చిన్న లుక్ ఇద్దాం ఇక బెంగళూరు ఓపెనింగ్ కూడా మనం చూసుకుంటే ఫ్యాఫ్ డూప్లసీ సనోజ్ రావత్ ఫ్యాఫ్ డూప్లసీ సనోజ్ రావత్ ఓపెనింగ్ బాగా సింక్ అండ్ మెయిన్ గా ఫ్యాఫ్ డూప్లసీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మీద ఎలా ఆడతాడో చూడాలి ఎందుకంటే ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ఫ్యావ్ టు ఎన్నో రికార్డ్స్ ని సృష్టించాడు మరి ఇప్పుడు చెన్నై మీద ఫ్యావ్ టు కెప్టెన్సీ చేస్తూ రికార్డ్స్ సృష్టిస్తాడో లేదనేది చూడాలి అండ్ అనుజ్ రావత్ మాత్రం బ్యాటింగ్ పరంగా ఎక్సలెంట్ లాస్ట్ మ్యాచ్ లో సిక్స్ రన్స్ ఇంపార్టెంట్ టైంలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు ముంబై మీద ఇక వన్ డౌన్ లో కింగ్ కోహ్లీ కోహ్లీ ఫ్యాన్స్ వన్ డౌన్ లో కింగ్ కోహ్లీ ఎన్ని రన్స్ చేస్తాడు మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి లాస్ట్ టైం చాలా మంది ఫిఫ్టీ అని చెప్పారు నిజంగా అది నాట్ అవుటే ఎంపైర్ ఎందుకో కొంచెం మనం మీద అగ్రెసివ్ అయిపోయి అవుట్ ఇచ్చాడు బట్ లైక్ మ్యాచ్ పరంగా మనం చూసుకుంటే నాట్ అవుట్ అని చెప్పుకోవచ్చు సో కింగ్ కోహ్లీ ఉన్నంత వరకు ఆర్సీబీకి అయితే ఫరక్ పడదు ఎందుకంటే బ్యాటింగ్ పరంగా చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు ఎస్పెషల్లీ కింగ్ కోహ్లీ చెన్నై మీద చాలా మంచి యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు ఇక తర్వాత దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ మాత్రం ఇప్పుడు వరకు జరిగిన నాలుగు మ్యాచ్లో లో నాట్అవుట్ గానే ఉన్నాడు ప్రతి మ్యాచ్ లో బాగా ఆడాడు సో దినేష్ కార్తిక్ వికెట్ కీపింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ మ్యాక్స్ కూడా లాస్ట్ మ్యాచ్ లో వచ్చాడు రెండు ఫోర్లు కొట్టాడు విక్టరీ కంప్లీట్ చేశాడు నిజంగా చాలా బాగా బ్యాటింగ్ చేయగలిగాడు అండ్ సీఎస్ కె మీద మ్యాక్స్వెల్ కి కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది సో కంట్రోల్ బ్యాటింగ్ చేయగలిగితే ఆర్సీపీ టూ హండ్రెడ్ స్కోర్ కొట్టినాడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక తర్వాత షాబాజ్ అహ్మద్ మిడిల్ ఆర్డర్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే షాబాజ్ అహ్మద్ జినేష్ కార్తిక్ ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా చాలా లో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగారు కాబట్టి అండ్ షాబాజ్ అహ్మద్ స్పిన్ కూడా చాలా కంట్రోల్గా వేయగలుగుతాడు ఇక తర్వాత హజిల్ వుడ్ లేకుంటే డేవిడ్ విల్లి వీళ్ళిద్దరిట్లో ఒకరిని తీసుకోవచ్చు మ్యాక్సిమం హజిల్ వుడ్నే తీసుకోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ మీద ప్రెషర్ ఎక్కువగా లేదు కాబట్టి సో హెజిల్ బౌలింగ్ కూడా చాలా అడ్వాంటేజ్ బట్ ఏంటంటే ఎక్కువగా టెస్ట్ మ్యాచెస్లో బౌలింగ్ చేసి వచ్చాడు కాబట్టి లైన్ అండ్ లెంత్ కొంచెం మిస్ఫైర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక తర్వాత హసరంగ హసరంగ మాత్రం ఎక్సలెంట్ స్పిన్ డిస్ప్లే చేస్తున్నాడు బట్ బ్యాటింగ్ పరంగా మనోడు ఎలా ఆడతాడు అనేది ఇప్పటికి కూడా తెలియట్లేదు ఇక తర్వాత హర్షల్ పటేల్ ఆర్సీ దగ్గర ఉన్న బెస్ట్ కోల్ మైన్ అంటే హర్షల్ పటేల్ నిజంగా బౌలింగ్ పరంగా ఎక్స్ట్రా బౌలర్ ఎందుకంటే రస్సెల్ లాంటి ప్లేయర్ నే రన్స్ కొట్టుకోడానికి ఇబ్బంది పెట్టాడు అండ్ బ్యాటింగ్ అయినా సరే వస్తాడు సిక్స్ కొడతాడు బౌండరీ ఏదో ఒకటి చేయగలుగుతాడు పార్ట్నర్షిప్ క్రియేట్ చేస్తున్నాడు ఇక తర్వాత ఆకాశ్ దీప్ ఆకాశ్ దీప్ కూడా స్లో స్లోగా బాగా సెట్ అయ్యాడని చెప్పుకోవచ్చు హర్షల్ పటేల్ కి డూప్ లాగా కనిపిస్తున్నాడు పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఇస్తున్నాడు ఇక చివరిగా సిరాజ్ బై లాస్ట్ మ్యాచ్ లో సిరాజ్ అన్న ఫిఫ్టీ కొట్టుకున్నాడు బౌలింగ్ లో నిజంగా బౌలింగ్ లో మాత్రం సూర్య కుమార్ యాదవ్ ఇచ్చి పడాడని చెప్పుకోవచ్చు కొంచెం మన సిరాజ్ బై లైన్ లేదు ఇంప్రూవ్ చేసుకొని కరెక్ట్ గా బౌలింగ్ చేసుకుంటే బెటర్ లేకుంటే పవర్ ప్లే లోనే బౌలింగ్ అయిపోవాలి డెత్ తోర్స్ డీల్ చేయలేకపోతున్నాడు సో మొత్తంగా ఆర్సిబీ ప్లేయింగ్ మనం చూసుకుంటే ఫ్యాప్ డిప్లెస్ అనుజ్ రావత్ విరాట్ కోహ్లీ దినేష్ కార్తిక్ మ్యాక్స్ షాబాజ్ అహ్మద్ హజిల్ వుడ్ అసరంగా హర్షల్ పటేల్ ఆకాష్ దీప్ సిరాజ్ సో మొత్తం టీంలో నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా మనం చూసుకుంటే సిఎస్కే కర్సీబీ కి మొత్తం ట్వంటీ నైన్ మ్యాచెస్ జరిగాయి అండ్ అందులో సిఎస్కే నైన్టీన్ మ్యాచెస్ గెలిచింది ఆర్సీబీ కేవలం ఎయిట్ మ్యాచెస్ మాత్రమే గెలిచింది బట్ ప్రజెంట్ ఉన్న సినారియలో మనం కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా ఉంది సిఎస్ టీమ్ చూడడానికి స్ట్రాంగా ఉంది పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం అట్యూట్గా గా అవుతున్నారు ఫామ్ లో లేక బట్ ఈ రెండు టీమ్స్ డీ కొడితే నా అనాలసిస్ ప్రకారం ఆర్సిబికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అది కూడా లాస్ట్ ఓవర్ వరకు వస్తుందని అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తూ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి టాస్ ప్రిడిక్షన్స్ కోసం డైలీ ఫ్రీగా థౌసండ్ రూపీస్ వినే కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా వివిడ లింక్ డిస్క్రిప్షన్ లో మాదాం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి ఖచ్చితంగా మీకు కాంటెస్ట్ లో వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ మరి ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ మ్యాచ్ అప్డేట్స్ పని ఏం డౌట్స్ ఉన్నా సరే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ని నేను మెన్షన్ చేస్తాను మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ మరి ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి